నమస్కారం అండి నా పేరు కళాన్ సంజయ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ఆర్డర్ సెవెన్ రూల్ వన్ అంటే ఏమిటి ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ టూ ఫైవ్ అంటే ఏంటో చెప్తాను వెరీ క్లియర్ చెప్తాను చాలామందికి కొంతమంది ప్రాపర్టీ కొనుక్కుంటారు ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత వాళ్ళకి కొంతమంది ఆ ప్రాపర్టీ మీద పక్కవాడు దాన్ని ఎలా కబ్జా చేద్దామా ల్యాండ్ గ్రాఫింగ్ చేద్దాం వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు నాకు కూడా వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే ఎవరైనా సరే ప్రాపర్టీ కొనే ముందర ఎవరిన మీ ప్రాపర్టీలో కనుక ఫస్ట్ వాళ్ళు కనుక కబ్జా చేస్తే ఒక సివిల్ దావా వేయాలి సివిల్ దావా వేయాలంటే మీరు ఈ ప్రాపర్టీ ఎక్కడ మీ సమీప జ్యూరిడిక్షన్ ఎక్కడ మీరు ఏ ప్రాంతంలో ఉంటారు మీరు ఏ మండలం ఉంటున్నారు మీ ప్రాపర్టీ వాల్యూ ఎంత ఎన్ని ఎకరాలు అనే దానికి మొత్తం అంతా డీటెయిల్స్ అంతా ల్యాండ్ అయితే ల్యాండ్ ప్లాట్స్ అయితే ప్లాట్స్ ఏదైనప్పుడు కూడా ఒక పిటిషన్ రూపంలో దాన్ని ప్రిపేర్ చేసి రెండు సెట్లుగా తయారు చేసుకొని మొత్తము ఆ డాక్యుమెంట్స్ అంతా మీరు కొన్న సేల్డ్ అగ్రిమెంటు తర్వాత దాంతోపాటే ఇంకా వీరి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఒకటైతే మెయిన్ ఆధార్ కార్డు ఒకటి సబ్మిట్ చేయాలి సేల్ డీడ్ సబ్మిట్ చేయాలి ఇంకా ఏదైనా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ లిస్ట్ లాగా తయారు చేసుకోవాలి తర్వాత కోర్టు ఫీజు ముఖ్యంగా కోర్టు ఫీజు కోర్టు ఫీజు మీ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఎంత ఆ వాల్యూ తగ్గే సరిగ్గా దానికి ఒక రూపాయి తక్కువగా ఒక రూపాయి ఎక్కువైనా పర్లే కానీ ఒక రూపాయి తక్కువ ఉంటే మళ్ళీ మీరు రిజెక్షన్ కంప్లైంట్ అయిపోతుంది మీకు దావా కొట్టేస్తారు చాలా స్ట్రిక్ట్ దీంట్లో కోర్టు ఫీజు షాప్లో మటుకు ఎవరు కూడా కకృర్తి పడద్దు కోర్టు ఫీజు ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా కనుక్కోండి కనుక్కోండి కూడా ఇంకోటి కూడా దాని వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ అయితే కనుక ఈ యాభై లక్షలకు ఒక లక్క యాభై అబో దాటి అయితే ఒక లెక్క ఉంది బిలో ఫిఫ్టీ ల్యాక్స్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోనే మీరు ఫైల్ చేయాలి యాభై లక్షల నుంచి డెబ్బై లక్షలు పైన కదా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులోనే ఫైల్ చేయాలి అబో అయితే కోర్టులో ఫైల్ చేయాలి లెక్కలు ఉన్నాయి దాంట్లో ఏ జిల్లాలకు ఆ జిల్లా కోర్టు కా కోర్టు ఆ ప్రకారంగా మీరు కోర్టులలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇంకోటి ఇదో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మీకు చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ అన్నీ తయారు చేసుకోండి రెండు సెట్లు దావా వేయాలి రెండు సెట్లు దావా వాళ్ళు అడుగుతారు కోర్టు వాళ్ళు ఒక సెట్ వేస్తే పనికి రాదు ప్రతి సెట్లో ప్రతి ప్లేంట్లో కింద పిటిషనర్ ఎవరైతే దావా వేస్తాడో వాడి సిగ్నేచర్ కింద ప్రతి పేజీ మీద వాడి సిగ్నేచర్ ఉండాలి పేజ్ పేజీకి సిగ్నేచర్ ఉండాలి లాస్ట్కి ఒక పేజీ ఉంటుంది ఆ తర్వాత మీకు కౌన్సిలర్ ఎవరు ఉంటారో అతను అడ్వకేట్గా అతని సంతకాలు కూడా కావాలి ఇవి అయిన తర్వాత రెండు సెంట్లు అయిన తర్వాత ఆ తర్వాత మీకు కోర్టు చలాన్ కట్టాలి కోర్టు చలాన్ కట్టిన తర్వాత ఆ పిటిషన్ ఎవరైతే దావా వేస్తో దాంట్లో వెనక పేజీలో లాస్ట్లో మీ యొక్క డాకెట్ సైడ్ ఆపోజిట్లో డాకెట్కి ఆపోజిట్లోనే మీరు ఒక ఆ కోర్టు ఫీజ్ స్టాంప్ చలాన్ అంటించాలి చాలా గుర్తుపెట్టుకొని చాలామంది పొరపాట్లు ఇక్కడే చేస్తున్నారు ఒక రెడ్ సె ఒక సెట్ పిటిషన్ దాబా తయారు చేసామంటే ఆఖరి పేజీలో డాకెట్ ఉంటుంది కదా ఆ డాకెట్కి ఆపోజిట్లో మీ యొక్క కోర్టు ఫీజు స్టాంపు చలాన్ ఉంటుంది కదా ఆ చలాన్ దానికి ఆపోజిట్లో అంటించాలి అంటి ఇచ్చేసిన తర్వాత రెండు సెట్లు డాక్యుమెంట్స్తో పాటు తర్వాత ఇంజుకన్నా మంచిది ఒక ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేయండి ఇంజెక్షన్ ఆర్డర్ వేయాలంటే ఎప్పుడైనా ఆ పక్కవాడు మీ శత్రువు ఉంటాడు వాడు వాడు ఎవరు డిపెండెంట్ ఆ డిపెండెంట్గా ఎంతసేపు నీ ప్రాపర్టీ మీద కనిపించ నీ ప్రాపర్టీ ఎలా కాయ చేద్దామని చూస్తుంటాడు వాడికి ఎలాంటి వాడికి ఏం చేయాలి డిపెండెంట్కి ఏం చేయాలంటే వాడు ఎప్పుడు మన ప్రాపర్టీ లాగేస్తాడని చెప్పి మనకు ఒక ఇంజక్షన్ ఆర్డర్ ముందుగా దీంట్లో మూడు రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి ఒకటి టెంపరీ ఇంజెక్షను రెండోది పర్ టెంపరీ అంటే టెంపరీగా ఫస్ట్ ఎమర్జెన్సీగా వాటిని కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నాడు నీ ప్రాపర్టీ చొరబడు ఎంక్రోచ్ చేస్తున్నాడు నీ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నాడు ఆ కబ్జా నుంచి నువ్వు బయటపడటానికి నువ్వు ఇమ్మీడియట్గా ఒక ఇంజక్షన్ ఆర్డర్ వేయాలి ఆ ఇంజక్షన్ ఆర్డరే ఆర్డర్ థర్టీ నైన్ రూల్ వన్ టూ ఫైవ్ ఈ ఆర్డర్ ప్రకారంగా మీరు ఒక ఇంజక్షన్ ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే కోర్టు వారు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత అతను చేసింది అంత కరెక్ట్ అయిన ఎంక్వైరీ చేసిన తర్వాత డిపెండెంట్స్కి వాళ్ళ సమన్స్ పంపించిన తర్వాత వాళ్ళని కూడా కోర్టు పిలిపించిన తర్వాత ఇద్దరి వాదోపవాదాలు వినిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత మీకు గనక న్యాయం మీవైపోయి ఉంటే కనుక మీకు తప్పకుండా మీకు ఇంజక్షన్ ఆర్డర్ వస్తుంది అది టెంపరీ ఇస్తారు ఫస్ట్ ఎందుకంటే అది కబ్జా నుంచి బయటపడటానికి ఒక టెంపరీ ఇంజక్షన్ ఇస్తారు ఆ తర్వాత కూడా దాన్ని నువ్వు బేస్ చేసుకుంటూ మళ్ళీ పర్మనెంట్ పర్పచువల్ ఇంజక్షన్ అంటారు అది పర్మనెంట్ ఇంజక్షన్ అది దాని తర్వాత కూడా మీరు చేసుకుంటే పిటిషన్ వేసుకుంటే దాని మీకు అది కూడా వస్తుంది ఏదైనప్పుడు కూడాను ఇంజక్షన్ ఆర్డర్ అనేది కంపల్సరీ తీసుకోండి ఎవరైనా మీ దాంట్లో చొరబడుతుంటే మీ ఆస్తులు జరిపడితే మీ పిటిషన్తో పాటు మీ దాబాతో పాటు వెంటనే ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేయండి రెండు కలిపి వేస్తే మీకు ఇబ్బంది ఉండదు అప్పుడు వెంటనే ఆయన స్వీకరించి కోర్టు వారికి సమర్పించిన తర్వాత వాళ్ళంతా చూసిన తర్వాత ఈ డిపెండెన్స్కి నోటీసులు పంపించిన తర్వాత సమన్స్ పంపించిన తర్వాత పిలిచిన తర్వాత విచారించిన తర్వాత మీకు గానీ కనుక అయితే మీకు తప్పకుండా ఇంజక్షన్ ఆర్డర్ వచ్చే ఆస్కారం ఉంది దీని అంటారు దావా అండ్ ఇంజక్షన్ ఆర్డర్ నమస్కారం అండి